గుడ్ ఈవినింగ్ నేను రంజని వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఉన్నట్లా లేనట్లా సో మనం చాలా అంశాలకు సంబంధించి ఈ ప్రశ్న వేసుకోవాలేమో మే నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది అని ప్రభుత్వం తెలియజెప్పింది కానీ ఎక్కడా కూడా ఆంక్షలు ఉన్నట్లుగా నిబంధనలు ఉన్నట్లుగా ప్రజలకు నిబద్ధత ఉన్నట్లుగా కనిపించట్లేదు లాక్ డౌన్ ఎత్తేశారు అంటే కరోనా వెళ్లిపోయినట్లు కాదు కరోనా కొనసాగుతూనే ఉంది కానీ మనలో ఆ సామాజిక బాధ్యత అనేది కనిపిస్తుందా ఉన్నట్లా లేనట్లా ఈ ప్రశ్నకి మనకి మనమే సమాధానం చెప్పుకోవాలి సామాజిక దూరం పాటించాలి భౌతిక దూరం పాటించాలి ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ ని పాటించాలి కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలి అని చెప్తున్నారు ఆ పాటించే తత్వం మనలో కనిపిస్తుందా ఉన్నట్లా లేనట్లా ఆరోగ్యపరంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ అవగాహన ప్రస్తుతం మనలో ఉందా ఉన్నట్లా లేనట్లా ఈ ప్రశ్నలన్నిటికీ ఈ రోజు మనం ఒక సమాధానం కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ప్రస్తుతం కరోనాని కట్టడి చేసే బాధ్యత అంతా ప్రభుత్వ భుజాల మీద నుంచి ప్రజల భుజాల మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఎందుకంటే లాక్ డౌన్ కొనసాగుతున్న అనేక రకాలైన సడలింపులు ఇచ్చారు అవన్నీ ఇన్ఫాక్ట్ మనమే కోరుకున్నాం ఆర్థిక సామాజిక ప్రయోజనాల దృష్ట్యా మనం పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా మినహాయింపుల్ని గత 50 రోజులుగా మనమే కేంద్రం దగ్గర నుంచి అడిగి తీసుకున్నాం సో మనం అడిగింది కేంద్రం ఇచ్చినప్పుడు ఇప్పుడు మన బాధ్యత ఎంత మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి వీటి మీద మనం ఈ రోజు మాట్లాడదాం మనతో పాటు గెస్ట్లు ఉన్నారు ముందుగా పరిచయం చేసుకుందాం పద్మనాభ రెడ్డి గారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి డాక్టర్ పాపారావు గారు సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ కే హనుమంత్ గారు స్టేట్ జనరల్ సెక్రటరీ టీజేఎంయు డాక్టర్ విరించి గారు మనస్తత్వ శాస్త్రవేత్త సో వీరందరితో మాట్లాడదాం పద్మనాభ రెడ్డి గారు ముందుగా మీతో మొదలు పెడితే మే 31 వరకు లాక్డౌన్ ఉంది కేంద్రం ప్రకటించింది కొన్ని సడలింపులు కానీ లేదా నిబంధనలు కఠినతరం చేసే అంశం కానీ రాష్ట్రాలకే వదిలిపెట్టేసింది బట్ రాష్ట్రాలు కూడా ఇందాక నేను చెప్పినట్లు ఆర్థిక సామాజిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల కన్వీనియన్స్ని దృష్టిలో పెట్టుకొని సడలింపులు కూడా చేశాయి కానీ మనకి ఆ భయం అనేది మనలో కనిపిస్తోందా ఇంకా కరోనా మన చుట్టూనే ఉంది అనేది చాలామంది మనం మర్చిపోయి తిరుగుతున్నాం ఈరోజు ఉదయం నుంచి కూడా దీన్ని ఎట్లా చూడాలి మనకు బ్రతుకు కావాలా బ్రతుకు తెరువు కావాలి మనం బ్రతకాలి సుఖ సంతోషాలతో అలాగే మనకు ఎంప్లాయ్మెంట్ ఉపాధి కావాలి ఉపాధి కావాలంటే ప్రజలు బయటికి రావాల్సిందే ఏదో కొన్ని ఐటీ ఇండస్ట్రీ అటువంటి ఇంట్లో కూర్చొని చేస్తారు కానీ మిగిలినంతా కూడా ముఖ్యంగా లేబర్ శ్రామిక జీవులు ఏదైతే ఉన్నారో బయటకు వచ్చి పనిచేయాల్సిందనమాట సో అటువంటప్పుడు ఈ రెండుటి మధ్యలో మధ్యదారిగా అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలా కరోనా వారి మీద ఎఫెక్ట్ ఉండద్దు అట్లాగే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకాలి దీని మీద చాలా దేశాలు కూడా మనకంటే చాలా సీరియస్గా ఎఫెక్ట్ అయిన దేశాలు యూరోప్లో వాళ్ళు కూడా లాక్డౌన్ పార్షియల్గా ఇచ్చేసినారు ఎత్తివేయలేదు ఉన్నట్లా లేనట్లు కాదు ఉంది కాకపోతే కొంచెం సడలింపు చేసినారు సడలింపు చేయడం వలన ప్రజలు గిట దాన్ని సరిగ్గా పాటిస్తే కరోనాను మనం కంట్రోల్ చేయవచ్చు చాలామంది చెప్పినారు కరోనాతో మనం ఇంకా కొన్ని దినాలు బతకవలసిందే టీకా వచ్చే వరకు అలాగే ఉంటుందని చెప్పి కాబట్టి ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వము ప్రజల యొక్క బాగోగులను దృష్టిలో పెట్టుకొని సడలింపులు ఇచ్చింది అటువంటి దాన్ని మనం దుర్వినియోగం చేయొద్దు అవసరం ఉన్నా లేకున్నా రోడ్ల మీదకి రావడము షాపింగ్కి వెళ్ళడం అదంతా అవసరం లేదు సో అట్లా అని కొన్నిటిని ఇప్పుడు విద్యా సంస్థలు పిల్లలకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఇవాళ హైకోర్టు ఏదో చెప్పింది తెలంగాణలో ఎగ్జామ్స్ చేసుకోవచ్చు అని కాకపోతే ఆ ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది మనం అప్రిషియేట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకుంది ఇప్పుడు బస్ సర్వీసులో కూడా నిబంధనలు పెట్టినారు నేను అనుకోవడం అవి పెద్దగా పాటిస్తారని అనుకోను 1 మీటర్ దూరంలో కూర్చోవాలా చేయాలంటే రష్ ఎక్కువర్ కదా కండక్టర్ నియమయ్య అని చెప్పి దే విల్ బార్జిన్ సో ఈ పరిస్థితులలో మీరు ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ప్రజల మీద బాధ్యత ఎక్కువ ఉంది ప్రభుత్వము ప్రజల యొక్క కష్టాలను గుర్తించి కొన్ని లక్షల మంది నడుచుకుంటూ 100 కిలోమీటర్లు పోతున్నారు వాళ్ళ సొంత గ్రామాలకు తోవలో చనిపోతున్నారు ఆ కోడి కోళ్ళు కదా కమ్మినట్టుగా ఆ లారీలలో నింపుతూ ఉంటే యాక్సిడెంట్ అయిపోయి 10ల సంఖ్యలో చనిపోతూ ఉన్నారు సో ఇట్టి పరిస్థితులలో స్పెషల్ రైల్స్ పెట్టినారు బస్సెస్ పెట్టినారు ఇంకోటి కేంద్ర ప్రభుత్వం ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఇది రాష్ట్రాలకు వదిలిపెట్టిండు ఇప్పుడు మహారాష్ట్రలో చాలా సీరియస్గా ఉంది దేశంలో ఉన్న కేసులలో 40% మహారాష్ట్రలో ఉన్నాయి నార్త్ ఈస్ట్లో కొన్ని స్టేట్స్లలో 1-2 కేసులే ఉన్నాయి అంత సీరియస్గా లేదు కాబట్టి రాష్ట్రము తమ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎంతవరకు ఈ సడలింపు ఇవ్వాలన్నది వాళ్ళకే వదిలిపెట్టడం జరిగింది అలాగే 3 నెలల లోపల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది లకీలీ కొన్ని దేశాల్లో అయితే మైనస్లోకి పోయింది మనది ఇంకా పర్వాలేదు సో దానికి ఒక ప్యాకేజ్ ఉద్దీపన ప్యాకేజ్ అని 20 లక్షల కోట్లతో ఇవ్వడం జరిగింది అయితే ఆ రిలీజ్ లోపల కొంచెము సరిగా లేదు అదే విమర్శలు వస్తున్నాయి కానీ మొత్తానికి ప్రభుత్వము
డబ్బు ఇస్తా ఉంది ప్రజలకు ఎంప్లాయ్‌మెంట్ కోసం అని చెప్పి అలాగే ఈ యొక్క వలస కూలీలకు బియ్యం ఇవ్వడము చాలా మంది ప్రజలు ముఖ్యంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు భోజనాలు పెడతా ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా తమ కాన్స్టిట్యూయెన్సీ నుంచి ప్రజలు పోతుంటే భోజనాలు పెడుతున్నారు అంటే భారతదేశమంతా ఒకటి ఒకళ్ళ కష్టమొస్తే ఇంకొకళ్ళు మనం ఇచ్చేసుకుంటున్నామని క్లియర్ గా ప్రూవ్ అవుతుంది అన్నమాట సో కరోనాను మన దేశంలో కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు ప్రజల మీద బాధ్యత ఉన్నది ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రజలు దీన్ని దుర్వినియోగం చేయకుండా ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఇవాల హైదరాబాదే తీసుకున్నాము చాలా రష్ ఉంది అంటే అది వాళ్ళు నేను అనుకోవడం ఏంటంటే అవసరాన్ని దృష్ట్యా పోతా ఉన్నారు ఎందుకంటే ఫ్యాక్టరీస్ ఉన్నాయి తర్వాత ఆఫీసెస్ ఉన్నాయి ఆఫీసెస్ అన్ని ఓపెన్ అయిపోయినాయి పబ్లిక్ ఆఫీసెస్ ప్రైవేట్ ఆఫీసెస్ కాకపోతే అక్కడ ఆఫీస్ లోపల ఫిజికల్ డిస్టెన్స్ అది పాటించడము తర్వాత మా కట్టుకోవడము ఇవన్నీ చేసినట్టయితే బాగుంటుంది ఇప్పుడు నిజమే అంటే ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం అంటే లాంగ్ రన్ లో లాక్డౌన్ పెట్టుకోలేము ఎవరికి వాళ్ళ ఇంట్లో కూర్చోలేం కాబట్టి వెసులుబాట్లు కల్పించినాయి బట్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీగా పబ్లిక్ ఎలా రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళాలి తప్పదు కరెక్టే రోడ్ల మీద ప్రయాణం చేయాలి కరెక్టే బట్ మనం ఓవరాల్ గా చూసుకుంటే హైదరాబాద్ లో ఒక్కసారిగా ట్రాఫిక్ మళ్ళీ పెరిగిపోయింది నిజంగా వాళ్ళలో 90% జెన్యున్ కారణాలతో వచ్చిన వాళ్ళైతే ఉంటారు మేబీ 50-50 ఉంటారు సో వచ్చిన వాళ్ళు నిజంగా జెన్యూన్ రీజన్స్ తో బయటికి వచ్చిన వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు కానీ రోడ్ల మీద ట్రావెల్ చేసేటప్పుడు కూడా పెద్దలు పద్మనాభరెడ్డి గారు చెప్పినట్లు లైఫా లైవ్లీహుడ్ ఈ రెండింటి మధ్య తేల్చుకోవాలంటే లైఫ్ అనేది ముఖ్యం లైవ్లీహుడ్ ముఖ్యం ఎస్ ఓకే అదొక ఇప్పుడు లైఫ్ అనేది ముఖ్యం కాబట్టి మనం కోవిడ్ రాకుండా చూసుకోవాలి ఇప్పటి వరకు ప్రభుత్వం వారి ప్రయత్నాలు చేసింది కట్టడి చేయడానికి అన్ని ఇప్పుడు బాధ్యత ప్రజల మీదకి ఉంది 90% బాధ్యత ప్రజల మీద ఉంది ప్రజలు ది రెస్పాన్సిబిలిటీని ఫీల్ అవ్వాలి లోపలని కడుపులో నుంచి రావాలి ఆ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఏది వీలైతే కేవలం బయట తిరగటమే కాదు అనవసరమైన నాన్ ఎసెన్షియల్ థింగ్స్ లైవ్లీహుడ్ అనేది బతుకు దూరం అనేది ఎసెన్షియల్ కాబట్టి దానికోసం వెళ్ళవలసిందే లేకపోతే బతుకే ఉండదు ఈ రెండింటికి ఇంటర్ బ్యాలెన్స్ చేసుకోవాలి మనం సో బ్రతుకు కోసమని మనం అనునిత్యం మనం వైరస్నికి నుంచి మనని కాపాడుకుంటూ ఉండాలంటే మన చేతుల్లో ఉన్న ఒకే ఒక ఆయుధం ప్రివెన్షన్ ఎప్పటికి కూడాను ప్రివెన్షన్ కావలసిన అన్ని మార్గాలు జాగ్రత్తగా చేపట్టాలి జాగ్రత్తగా ఆ విధానాలన్నింటినీ అన్నిటిలో ముఖ్యమైనది హ్యాండ్ శానిటైజ్ చేసుకోవటం హ్యాండ్ని ప్యూరిఫై చేసుకోవటం మీ చేతులు ఇంతకుముందు పెద్దలు కూడా చెప్పేవారు చేతులు కడుక్కోండి బయటకు వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కోండి చేతులు కడుక్కొని భోంచేయండి ఇలాంటివన్నీ ఉండేవి అయితే ఇది ప్రస్తుత పరిస్థితుల్లో విధిగా పాటించాలి ఇక్కడ టచ్ చేసినా సరే మన చేతికి ఏమి అయింది అనే అనుమానంతో మనం వెంటనే దాన్ని ప్యూరిఫై చేసుకోవాలి ఆల్కహాల్ శానిటైజర్తో శానిటైజ్ చేసుకున్నట్లయితే ఒక్క నిమిషం లోపే ఈ వైరస్ పూర్తిగా అందులో నుంచి పోతుంది మన శరీరంలోంచి పోతుంది సో ఇలాంటి ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అది రెండోది ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కాఫ్ అండ్ స్నీజ్ ఎటిక్వేట్ అంట దగ్గు తుమ్ములు ఇవన్నీ చాలా సహజం కానీ ఎవరికెవరు పట్టించుకోరు ఒక్కొక్కసారి డాక్టర్గా మేము చూస్తాం మొహానే తుమ్ములు అంటే ఆ అవేర్నెస్ ఆ కాన్షియస్నెస్ ఇంతకు ముందు లేదు సో మనం మన చుట్టుపక్కల పరిస్థితులు కూడా ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్గా ఎంతో కొంత మార్పు చేసుకోవాలి రూపాంతరం చెందాలి ఇంతకుముందు ఎట్లా పడితే ఎట్లా రోడ్ల మీదకి వెళ్ళేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములూసేవాళ్ళు ఎక్కడైనా దగ్గేవాళ్ళు తుమ్మేవాళ్ళు పక్క వ్యక్తితో నాకు సంబంధం లేదనుకుని నేను ఒక్కడనే ప్రపంచంలో ఉన్నా అనుకుని చేసేవన్నిటిని కూడా అందరూ ఇది సహజీవనం చేయాలి మనం కరోనా అనేది మన అందరి మధ్యలోనే ఉంది కరోనాతో కూడా సహజీవనం చేయాలి అంటే కరోనాతో కలిసి ఉండటం కాదు కరోనాతో రాకుండా ఎంత దూరంగా ఉంచుకోవాలో చూసుకోవటం మిగతా అందరికి కూడా దీన్ని ఫెసిలిటేట్ చేయాలి అందరికీ వెసులుబాటుగా ఉండేటట్టు మనం మన వైపు నుంచి మన పూర్తి బాధ్యత వహించాలి మన వల్ల ఇంకొకరికి కష్టం జరగకూడదని అందుకే మాస్క్ మనకి దగ్గినా తుమ్మినా ఒకవేళ కొన్ని అసిమ్టమాటిక్ కేసెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అంటే ఏ సిమ్టమ్ ఉండదు దగ్గు ఉండదు తుమ్ము ఉండదు జ్వరం ఉండదు 75-80% ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా ఒక నిమిషానికి 500 నుంచి 600 డ్రాప్లెట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది మీ ఎదురుగా కూర్చొని మాట్లాడితే 500-600 డ్రాప్లెట్స్ పర్ మినిట్ బయటకు వచ్చే అవకాశం ఉంది సో విధిగా మాస్క్ పెట్టుకున్నట్లయితే అక్కడ ట్రాప్ అయిపోతుంది అంటే మాస్క్ మనం బయట వాళ్ళ నుంచి రక్షించుకోవటం కన్నా మనకేమన్నా ఉన్నట్లయితే
ఎదుటి వాళ్ళందరికీ. అందుకే మాస్క్ లేకపోతే చాలా ప్రభుత్వాలు ఫైన్ కూడా వేస్తున్నాయి. సో ఇది విధిగా చేయాలి మనం. ఈ దిస్ ఈజ్ ఇన్ ద సోషల్ అవేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కొద్ది. అంటే దానికి ఏం మెడికల్ మాస్క్ ఏ ఉండక్కర్లేదు. డాక్టర్లుగా మేము మెడికల్ మాస్క్ పెట్టుకుంటాం, ఎందుకంటే వైరల్ బర్డెన్ ఎన్విరాన్మెంట్లో మేము ఉండే చోట ఎక్కువ ఉంటుంది కాబట్టి బై మిస్టేక్ మనం కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి. బట్ యూజువల్గా ఎలాంటి మాస్క్ అయినా సరిపోతుంది, ఈవెన్ క్లాత్ అయినా 3-4 లేయర్స్ కుట్టుకొని మాస్క్గా పెట్టుకోవచ్చు. సో ఈ 2 మీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ అంటే 6 అడుగుల దూరం, హ్యాండ్ శానిటైజ్, హ్యాండ్ని ప్యూరిఫై చేసుకోవటం, ఎక్కడ టచ్ చేసిన దాన్ని మనం ఏం చేస్తామంటే కళ్ళు, ముఖం, ముఖ్యంగా ముక్కు, కళ్ళు రోజుకి 35 నుంచి 40 సార్లు మనం టచ్ చేస్తాం మనకు తెలియకుండానే. దీన్ని కూడా మనం మాస్క్ పెట్టుకున్నట్లయితే ఈ ముక్కుని కళ్ళని టచ్ చేయడానికి కొంత ఆస్కారం తగ్గుతుంది. అది మనం కంప్లీట్ శానిటైజ్ ప్యూరిఫైడ్గా ఉంటేనే. మన చేతుల్లో కారం ఉందని మనం ఊహించుకున్నాం అనుకోండి, అదే కారంతో మనం కళ్ళు ముక్కు ముట్టుకోలేము, ఒకళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వం, అట్లాగే అది ఎక్కడ టచ్ అవుతుందని అందరూ కూడా భయపడుతుంటారు. ఆ అవేర్నెస్తో అందరూ ఉండాలి. హనుమంత్ గారు, ఇప్పుడు బస్సులు తిరగడం కూడా మొదలైంది, ప్రజా రవాణా అనేది మొదలైంది, రవాణా వ్యవస్థకి సంబంధించి కూడా కొన్ని మార్గదర్శకాలని స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో ఏ రకంగా ఉంది బస్సులకి సంబంధించి, అంటే డ్రైవర్లకి లేకపోతే కండక్టర్లకి ఏ రకమైన రూల్స్ని పెట్టడం జరిగింది, వాళ్ళలో ఎంతవరకు అవగాహన కల్పించారు, బస్సు ఎక్కే వాళ్ళకి వాళ్ళు ఏ రకంగా శానిటైజ్ చేసుకోమని కానీ అవగాహన కల్పిస్తున్నారు? ఇప్పుడు వాస్తవంగా ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ అనేది కీలకమైనది, అన్ని వర్గాలను తీసుకెళ్లేటువంటిది. ఎందుకంటే అందరూ, ప్రతి బీద బడుగు బలహీన వర్గాలు, ఉన్నత వర్గాలు, ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం అవసరం. సో ఈ సందర్భంగా చాలా రోజులు ఎట్లయినా లాక్డౌన్ పెట్టలేము కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఎట్లయినా లాక్డౌన్ను మనం కంపల్సరీ ఎత్తేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఎత్తేసడం జరిగిందని మేము అనుకుంటున్నాము. కానీ ఆర్టీసీ విషయంలోకి వస్తే, ఇప్పుడు ఆర్టీసీలో దాదాపు 50,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా 40,000 మంది ఆల్రెడీ ప్రతిరోజు జనాల్లో తిరుగుతారు. సో 40,000 మందికి ఖచ్చితంగా నీకు ఒక్కరికి శానిటైజరు, అదేవిధంగా మాస్కు, మరి మనకి ఏవైతే అవసరాలు అవి తీసుకోవాలంటే కూడా రోజుకు 25 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది ఒక్కటే రోజుల. అంటే ఒక్కరికి 50 రూపాయలు లెక్క పెడుతున్నాయి. 50 రూపాయలు ఇంటూ 50,000 మంది పెడితే 25 లక్షల రూపాయలు ఒక రోజు ఖర్చు వస్తుంది. అంటే ఇది ఏమవుతుందంటే ఈ ఖర్చును కూడా ప్రభుత్వం భరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక రోజు పెడతారు, 2 రోజులు పెడతారు, ఒక 4 రోజులు కంటిన్యూ ఇదే మనం లాక్డౌన్ పరిస్థితి ఇదే విధంగా నడిచింది అనుకో. సో ఇది ఇబ్బంది అవుతుంది. ఇదే కాకుండా ఇప్పుడు జనాలు ఎవరైతే ఉందో మాస్క్ లేదనుకో వాళ్ళని అవాయిడ్ చేస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే ఎక్కడ నివ్వట్లేదు. కానీ ఈరోజు బలవంతంగా అక్కడక్కడ ఎక్కడం కూడా జరిగింది. ఇప్పుడు మాకు ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది. మా దగ్గర మాకు తెలియదు మాస్క్ వేసుకొని రావాలన్నా, మాకు తెలియదు కదా మిమ్మల్ని వద్దంటే ఎట్లా అని బయట చేసుకొని మన బస్సులు కూడా ఎక్కడం జరిగింది. సో వాళ్ళకు అవగాహన రావాలంటే ఒక 2-3 రోజులు బస్సులు నడిచిన తర్వాతనే అవగాహన అయినప్పటికీ వినలేకపోతే మళ్ళీ ఎక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర ఫోటోలు కూడా పెట్టడం జరిగింది కొన్ని. ఇప్పుడు అంటే మాస్క్ లేకుండానే ఇక మరి సరే జనాలు తక్కువ ఉన్నారని అలో చేసేది. అసలు వాస్తవంగా కూడా అలా చేయదు. ఎందుకంటే ఇప్పుడు అసలు మా ఇప్పుడు కరోనా అనేది ఒక పెద్ద పుల్లి లెక్క అయిపోయింది. ఇప్పుడు దాన్ని చూస్తేనే దాని పేరింటనే భయపడుతున్నారు అందరు కూడా. ఇప్పుడు మేము మమ్మల్ని ఇప్పుడు ప్రజలందరినీ కూడా వాస్తవంగా ఇప్పుడు ఏమైంది, మీరు అన్నట్టు ప్రభుత్వ బాధ్యత నుంచి ప్రజలకి నెట్టింది అనేది ఏదైతే ఉందో, ప్రభుత్వము కొన్ని ఇబ్బందులు ఎదురుతున్నాయని చెప్పి వదిలిపెట్టారు. ఇప్పుడు ఏమైంది, అడవిలోకి వదిలినట్టు అయిపోయింది. ఇప్పుడు మొత్తం ప్రజలందరూ అడవిలోకి, ఇప్పుడు అడవిలోకి ఎక్కడ క్రూర మూగు ఉంటుంది, ఏమవుతుందో, భయం భయం భయంతో బతుకుతా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ తప్పని పరిస్థితి అంటే ఇప్పుడు మనకు అక్కడ జరుగుతున్నటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. బస్సుకు 50% అన్నారు. 50% అంటే 56 సీట్లే ఉంటాయి అనుకో, దాంట్లో 28 మంది ఎక్కాలి, అంటే 50%. 36 సీట్లు ఉన్న దగ్గర 18 మంది. సో మా దగ్గర ఉన్నటువంటి బస్ కెపాసిటీ 50% ఎక్కాలనేటువంటి నిబంధన ఉన్నది. కానీ దాని క్లియర్ గైడ్ లైన్స్ ఇంతవరకు కూడా రాలేదు. సో నిన్న మొన్న బాగా ప్రచారం జరిగింది, ఈ రోజు మాత్రం కొంతమంది ఎక్కువ ఎక్కినా అలోట్ చేశారు. కానీ ఇదే పరిస్థితి 2-3 రోజుల తర్వాత అందరు బయటకు వచ్చిన తర్వాత ఈ బస్సులు ఎట్టి బస్సులు జరిపు. ఇప్పుడు మా దగ్గర ఎందుకంటే ఇంతమంది పని చేయాలంటే ఇప్పుడు దాదాపు కండక్టర్, డ్రైవర్, మెకానిక్, నీకు అందరు సూపర్వైజర్ అందరు కలిపి కూడా 50,000 మంది తగ్గకుండా ఉన్నారు. ఇంకా మాకు యాక్చువల్ షార్టేజ్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు పని చేయాల్సిందే, అందరూ కలిసికట్టుగా మెకానిక్లు 3-4 కలిసి చేయాల్సిందే. సో కొన్ని పనులను కంబైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తగు జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా ఈ రోజు కండక్టర్ బయటకు వెళ్తున్నంటే మరి 50 రోజుకు ఒక స్టేజ్లో కొంతమంది ఎక్కితే స్టేజ్ అట్లా ఎక్కువ పోయిన అనుకో, ఎంతో మందికి
కనెక్టివిటీ ఉంటుంది. సో కండక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సింది ఎవరు? యాజమాన్యం చేయాల్సిన అవసరం ఉంది. మా ఏదైతే మా దగ్గర ఉన్నటువంటి అధిక ఆర్టీసీ అధికారులు ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి కూడా ఒక కంప్లీట్ గైడ్ లైన్స్ ఇంకా రావాలి. అంటే స్టేజ్లలో ఎక్కించుకోవాలా లేకపోతే స్టాప్ అండ్ స్టార్ట్ పాయింట్ దగ్గర మాత్రమే ఎక్కించుకోవాలా? ఇప్పుడు ఇప్పుడు ఏదైతే లాక్ డౌన్ పెట్టినటువంటి పరిస్థితి ఎట్లా అంటే ఒక విలేజ్ నుంచి దూర ప్రాంతాలకు ఈజీగా చేయగలుగుతాం. ఏదైతే 50% అనేది కానీ విలేజ్ లలో ప్రతి స్టేజ్ నుంచి ఎక్కుతా ఉంటారు. ఎవరిని ఆపేటువంటిది? ఒక విలేజ్ లో ఒక రెండు నలుగురు ఫ్యామిలీలు ఎక్కితే 20 మంది అయిపోతుంది. బస్సులు వేయలేము. సో అటువంటి పరిస్థితి విలేజ్ లలో వస్తుంది. ఇప్పుడు విలేజ్ లలో కానీ ఎక్కడ కానీ బస్సులు ఇప్పుడు నడుస్తున్నా లేని అబ్జర్వ్ చేస్తుంది. ఈ రోజే కాబట్టి కొంత తక్కువ వచ్చారు. కానీ జనాలలో ఇప్పుడు హైదరాబాద్ మొత్తం బంద్ ఉంది. హైదరాబాద్ బంద్ ఉన్న తర్వాత విలేజెస్ బయటకైతే రారు. దగ్గర ఉన్నటువంటి టౌన్లకి అవసరాలు నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవడానికి దగ్గర ఉన్న టౌన్లకు మాత్రమే ఎక్కడం జరుగుతుంది ఈ రోజు బస్సులలో. కానీ ఇంకా ఈ విధంగా హైదరాబాద్ లో కూడా ఓపెన్ అయింది అనుకోండి, ఇంకా అందరు ప్రతి విలేజ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన వాళ్ళే ఉంటారు. సో హైదరాబాద్ లో చాలా కార్యక్రమాలు ఉంటాయి, వాళ్ళు చేసుకున్నటువంటి అవసరాలు. అయితే ఈరోజు నిజంగా కూడా ఆర్టీసీలో ఉన్నటువంటి కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ముందు జాగ్రత్తగా వాళ్ళు ఉంటూ ఎక్కే వాళ్ళను మాస్క్ లేకుండా మీరు తప్పకుండా రావాలి, మీరు మాస్క్ పెట్టుకునే రావాలి అనేటువంటి నిబంధన కంపల్సరీ పెట్టాల్సిన అవసరం ఉంది. శానిటైజర్ అయితే అరేంజ్ చేస్తూ ఉన్నారు. సో డిపోలలో అయితే ఇప్పుడు ఉన్నటువంటి డిపోలో ఆర్టీసీలో దాదాపు ఇప్పుడు 97 డిపోలు ఉన్నాయి. 97 డిపోలలో కూడా స్పష్టంగా అధికారులు మేము సప్లై చేస్తున్నాం అనేటువంటి పద్ధతి ఇప్పుడు కూడా లేదు. ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి ఈ రోజు ఒకసారి మళ్ళీ అన్ని చూసిన తర్వాత ఏమైనా కొత్త గైడ్ లైన్స్? 50,000 ఇప్పుడు రోజుకి 50,000 అంటే ఇప్పుడు మాస్క్లు అయితే రోజు వాడడానికి కంపల్సరీ కొత్తవి వాడాల్సిందే. సో ఆ మాస్కులు కనీసం మినిమం 10 రూపాయలు 5 రూపాయలు కంపల్సరీ ఉంటుంది. సో ఈ మాస్కులు ఒక కంపల్సరీ స్టాక్ పెట్టాల్సిందే ప్రతి డిపోలో. లేకపోతే ఇంకోటి ఎవరైనా వాడాలంటే అవి పాతవి పడతారు. ఈ పాత తీసుకొని జనాలలో ప్రయాణికుల దగ్గరకు పోతే వాళ్ళకి ఇబ్బంది. సో ఏదేమన్నా మంచి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు శానిటైజర్లు, మాస్కులు, అదేవిధంగా కండక్టర్లు, ఇప్పుడు డబ్బులు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకోవాలి, మేము వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఆ డబ్బుల కరోనా ఉంటుందా మరి ఏమిటికుంటుందా అనే పరిస్థితి. అందుకని గ్లౌజులు కూడా సప్లై చేయాల్సిన అవసరం ఉంది. గ్లౌజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. సో ఇప్పుడు ఆర్టీసీ అనేది జనాలలో పోయేటువంటి కండక్టర్ డ్రైవర్ కాబట్టి కంపల్సరీ వాళ్ళకు జాగ్రత్త ఇచ్చిన తర్వాతనే బస్సు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు ప్రభుత్వం సడన్ గా ఆర్టీసీ బస్సులు నడపడానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టింది, కరెక్టే. కానీ ఈ 2-3 రోజుల తర్వాత ఈ నియమ నిబంధనలు ఉంటేవా లేవా అనేటువంటిది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఈ బస్సులు తరపు 50% బస్సులతోటి మనం తెలంగాణ సరిపోతాయి. ఎప్పుడంటే నిజంగా అవసరం ఉన్న వాళ్ళు బయటకు వస్తేనే అవి సరిపోతాయి. ఊరికే మీరన్నట్లు చిన్న చిన్న అవసరాలకు సిటీకి వెళ్దాం అనుకునే వాళ్ళకి సరిపోతాయి. రైట్, దీని మీద మాట్లాడదాం. విరించి గారు, ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకున్నా అల్టిమేట్లీ మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఇండివిజువల్ డెసిషన్, మన యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ 2-3 నెలలుగా మన జీవన శైలిని మార్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు మన ఆలోచన విధానాల్లో కూడా మార్పులు రావాలి డెఫినెట్ గా. అంటే నాకు ఇది ఏది ప్రయారిటీ? నా ఆరోగ్యం ప్రయారిటీనా లేకపోతే డబ్బు సంపాదన ప్రయారిటీనా బయటికి వెళ్ళడం ప్రయారిటీనా అనేది. సో మనుషుల్లో ఎట్లాంటి ఆలోచనల్లో మార్పులు రావాలి, ఈ పరిస్థితిని మనం కట్టడి చేయగలగాలి అంటే ఏ రకంగా ఉండాలి మన ఆలోచన విధానం? వాస్తవంగా చూస్తే అండి, ఇప్పుడు ఈ లాక్డౌన్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశారో జనాల్లో తెలియని ఒక భయము, అలానే సడన్గా ఇంట్లో కూర్చోవడము, ఇంటి నుండి బయటికి వెళ్ళకపోవడము అనే ఈ రూల్ని పాటించలేకపోవడము అన్నది మనం ఎంతోమందిలో చూస్తున్నాం. ఎందుకంటే ఇది చాలామందిలో ఒక కొత్త అలవాటు. ఎందుకంటే చాలాసార్లు నిద్రపోవడానికి మాత్రమే ఇంటికి వెళ్తున్న ఇటువంటి ఇవాళ రోజుల్లో 24 గంటలు ఇంట్లోనే ఉండడము అనేది ఒక కష్టమైన పరిస్థితి. అట్ ద సేమ్ టైం మనము లాక్డౌన్ ఉండగా కూడా అసలు ఈ లాక్డౌన్ ఎట్లా ఉంటుంది అనే సిల్లీ రీజన్స్ తోటి బయటికి రావడము అన్నది మనం జనాల్లో చూస్తూనే ఉన్నాము. జనాల్లో రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంది అన్నది మనకు వైన్ షాప్స్ ఓపెన్ అయిన రోజు క్లియర్గా కనిపించింది. ఎందుకంటే అన్ని రోజులు వీళ్ళు కరోనా గురించి మాట్లాడుతూ, వీళ్ళు ప్రతి చోట సోషల్ మీడియాలో సోషల్ డిస్టెన్సింగ్ గురించి, మాస్కుల గురించి మాట్లాడుతూ, సడన్గా అది ఓపెన్ అయిన రోజు 100,000 మంది ఒకటేసారి బయటికి రావడము అన్నది కూడా మనం మళ్ళీ చూసాము. సో వాస్తవంగా మనం లాస్ట్ టైం కూడా ఒకసారి ప్రోగ్రామ్ చేసినప్పుడు అనుకున్నాము, ఒక 20-30 డేస్ ఏదన్నా పాటిస్తే అది ఒక హ్యాబిట్గా మారాలి అని. కానీ అది హ్యాబిట్గా మారినట్టు మనకు కనిపించడం లేదండి. ఎందుకంటే మీరు చెప్పినట్టు లాస్ట్ 7 డేస్లో ట్రాఫిక్ ఏదైతే ఉందో విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే మేము రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మేము గమనించింది ఏంటంటే ఈ లాస్ట్ 2 మంత్స్లో
20 మినిట్స్ లో ఫినిష్ చేసే డిస్టెన్స్ ఇప్పుడు 60 మినిట్స్ పైన పడుతోంది. సో అంటే 3 times ట్రాఫిక్ పెరిగింది అని మనకు తెలుస్తోంది. సో ఎట్ దిస్ పాయింట్ ఐ థింక్ రెస్పాన్సిబిలిటీ, ఇందాక పెద్దలందరూ కూడా చెప్పినట్టు ఇప్పుడు మనము లైవ్లీహుడ్ని ఆపలేమండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి ఏవైతే సపోర్ట్ ఉందో అది ప్రతి ఎకనామిక్ క్లాస్ వాళ్ళకి లేదు. ఇప్పుడు కొందరు జనాలు వాళ్ళ రెంటల్స్ కట్టాలి, ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి డబ్బున్నా షాప్స్ ఉన్నా ఆ షాప్ రెంటల్ కట్టాలి. ఇప్పుడు ఆ రెంటల్లో కూడా మనకు 3 months వరకు వేవ్ అన్నది ఉంది. ద వేవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెంటల్స్ పే చేయవలసిన అవసరం ఉంటుంది. లేకపోతే డే టు డే ఖర్చుల కోసం అని మనకు డబ్బు సంపాదించవలసిన అవసరం అన్నది కనిపిస్తుంది. సో లైవ్లీహుడ్ అన్నది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్గా అయిపోయింది. అండ్ ఇంకోటి కూడా మనం చూసింది ఏంటంటే జనాల్లో ఒక ఒక ఇరిటేషన్, అంటే ఇంకా ఎన్ని రోజులు, కొందరు ఇంకా మాట వరుసకు అంటున్నారు కూడా చస్తే చేస్తాంలే. అంటే వాళ్ళు మీనింగ్ అది కాకపోయినా వాట్ దే మీన్ ఇస్ వీ హ్యావ్ టు గో అవుట్, ఇంకా మనం బయటకు వెళ్ళవలసిన పరిస్థితి ఇప్పుడు ఉంది అని. సో ఇటువంటి సమయంలో మనం జనాలను వాస్తవంగా కంట్రోల్ చేయడం అన్నది కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు నిత్యావసరాలు అని అన్నప్పుడు మనము ప్రతి ఒక్కటి నిత్యావసరంగానే జనాలు భావిస్తున్నారు. ఇప్పుడు ఆల్కహాల్ ఓపెన్ చేసిన రోజు 1000 మంది బయటకు వచ్చారంటే అది వాళ్ళకి నిత్యావసరమే వాళ్ళ ప్రకారం, మనం మనం కాదని అనలేము కదా. సో అటువంటి సమయంలో ఐ థింక్ జనాలను మనం ఇప్పుడు కంట్రోల్ చేయడము లేకపోతే వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకురావడము అన్నది ఇట్ ఈస్ అ వెరీ బిగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు తలనొప్పి, మనం బయటికి తలనొప్పేనా అని అనొచ్చు కానీ అది భరించేవాడికి చాలా తీవ్రమైనది. లేకపోతే ఛాతీలో మంట, మంటే కదా అని మనం అనొచ్చు కానీ భరిస్తున్న వాడికి అది చాలా తీవ్రమైనది. అదిగాక మేము సైకలాజికల్లీ ఉండే పేషెంట్స్ని కూడా చూస్తున్నాము, నిద్ర పట్టడం లేదు అని అంటారు. మనం వినడానికి నిద్రే కదా అని అంటుంది, ఆ నిద్ర పట్టని వాడికి ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. సో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు అవసరంగానే ఉంది. అంటే హెల్త్ ఆస్పెక్ట్లో ఉండనివ్వండి, లేకపోతే బయటికి వెళ్ళి ఏదన్నా కొనుక్కోవాలి, ఇంట్లో ఇది పర్టికులర్ అయిపోయింది, ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లలకు కావాల్సిన పాల పొళ్ళు కానివ్వండి లేకపోతే వాళ్ళ తినే ఆహారాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి నిత్యావసరంగానే ఉంది. సో ఇటువంటి టైంలో మనం జనాలను, మనం పోలీస్ శాఖను కూడా మనం చూసాం, వాళ్ళు ఆపలేకపోతున్నారు. ఆపినప్పుడల్లా దే హ్యావ్ అ వ్యాలిడ్ రీజన్, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏదో ఒకటి, ఇది అవసరం మాకు అని. సో ఒకటి, మనం నిత్యావసరాలను డివైడ్ చేసే పరిస్థితుల్లో ఇప్పుడు లేము. ఇటువంటి టైంలో గవర్నమెంట్ తరఫు నుండే దేర్ షుడ్ బి అ స్ట్రాంగర్ డిసిషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ షాప్స్, మనము ఒకసారి కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే షాప్స్ ఓపెనింగ్ లో కూడా నేను ఆల్టర్నేట్ డేస్ అలా చేస్తాము అని. సో అలా చేయడం వల్ల లాస్ అన్నది కంటిన్యూ అవుతూ ఉన్నా కూడా తక్కువ ఉంటుంది. దానివల్ల పడుతున్న బర్డెన్, అది మానసిక ఒత్తిడి ఉండొచ్చు, ఫైనాన్షియల్ బర్డెన్ అన్నది ఉండొచ్చు, తగ్గుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మనము జనాల సంఖ్యను ఖచ్చితంగా ఆపగలము. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక బస్ అన్నది పెట్టిన తర్వాత అందులో ఎంతమంది ఎక్కాలి అన్నది మనం ఆ టైంకి డిసైడ్ చేయలేము. ఇప్పుడు హాస్పిటల్స్ కూడా ఓపెన్ అయిన తర్వాత దో గైడ్ లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక పేషెంట్ అపాయింట్మెంట్ లేకుండా హాస్పిటల్కి వచ్చేసాడు, తనను ఇప్పుడు మీరు రాకూడదు అని చెప్తే ఆ టైంలో కంట్రోల్ చేయడం అన్నది కష్టమవుతుంది. సో ప్రతి వ్యవస్థలోనూ ఈ కష్టం అన్నది చూస్తున్నాము. అండ్ ఎట్ దిస్ పాయింట్ మనము మారడం కన్నా ఐ థింక్ మనం వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. మేబీ గవర్నమెంట్ తరఫు నుండి ఇంకా స్ట్రాంగర్ ఏదన్నా రూల్స్ అన్నవి తీసుకురాగలిగితే, ఎందుకంటే ఇప్పుడు ఈ మాస్క్ కంపల్సరీ అన్నది ఏదైతే తీసుకొచ్చారో అదేవిధంగా వేరే విషయాల్లో కూడా ఏదన్నా తీసుకురాగలిగితే మనం ఆపగలం. ఎందుకంటే ఇప్పుడు జూన్ జూలై అన్నది వచ్చిన తర్వాత ఇంకొక ఇష్యూ ఏంటంటే క్లైమేట్లో ఇప్పుడు ఈ రెయినీ సీజన్ మొదలైన తర్వాత ఇమ్యూనిటీ కొద్దిగా తగ్గుతుంది ఆ టైంలో. ఇంకోటి ఆ టైంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అన్నది ఉంటుంది, కోల్డ్ కానీ కాఫ్ కానీ. సో ఆ టైంలో కూడా మనము ఏ విధంగా పాటించాలి అన్నది వీ హ్యావ్ టు థింక్ అబౌట్.